ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే సందర్భంలో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం చెప్పే కల్లకొల్లి మాటలు అబ్జర్వ్ చేయరు. ఒక మినిస్టర్ నిన్న మేరుగు నాగార్జున సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్సీలకు అంత చేశాం ఎస్సీలకు ఇంత చేశాం అద్భుతంగా చేశాం కోట్ల రూపాయలు కుమ్మరిచ్చాం అని చెప్పాడు. ఆయన ఒక స్కీమ్ లో 1,000 కోట్లు ఖర్చు పెట్టాము అని చెబితే అది అబద్ధం. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎంత మీరు ఖర్చు పెట్టారని మనం అడిగితే వాళ్ళు ఖర్చు పెట్టలేదు అని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఆ కన్ఫర్మేషన్ మినిస్టర్ దగ్గర లేదు. ఎందుకు? ఎక్కడో ఒక సాధారణమైనటువంటి జూనియర్ అసిస్టెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఇన్ఫర్మేషన్ మనకిచ్చాడు. ఆ విషయము మేరకు నాగార్జునకు తెలియక పాపం 100 కోట్లు ఖర్చు పెట్టినామని మీడియాలో చెప్తా ఉంటారు. అందుకని ఎప్పుడు నేను ప్రతి సందర్భంలో ఛాలెంజ్ చేసిన ఏ సందర్భంలోనూ కూడా ఇదిగో మా దగ్గర ఈ రూపాయి ఉంది ఇదిగో మేము ఇంత ఖర్చు పెట్టామని వాస్తవాల రూపంలో స్టాటిస్టికల్ రిపోర్ట్ రూపంలో బయటకు రాని కారణం అదే. స్టాటిస్టిక్స్ ఏ సందర్భంలో అడిగినా కూడా ఇవ్వరు. కేవలం మాటల సందర్భంలోనే అంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టాం అప్పుడు అంబేద్కరుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు తప్ప ఏ సందర్భంలో వాస్తవాలు ఇవ్వని కారణం అది. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టలేదు కాబట్టి, వాళ్ళు ఏ సందర్భంలోనూ 1 రూపాయి ఖర్చు పెట్టలేదు కాబట్టి. కేవలం హోమ్ మినిస్టర్ గా దళిత మహిళకి ఇచ్చాము అనే ఒక్కే ఒక సాకుతోటి సాధికారిక యాత్ర చేస్తున్నారు. నేను వీళ్ళని 2022 సంవత్సరంలో మనకు వచ్చినటువంటి అక్టోబర్ నెలలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను అడిగింది. చాలా డిపార్ట్మెంటల నుంచి ఇన్ఫర్మేషన్ అడిగాను. దాంట్లో ఒక కొద్దిగా మాత్రమే మీకు చెప్పిన తర్వాత నేను మన మీడియా ప్రతినిధులకి మరి మన రాజకీయ పక్షాల నుంచి వచ్చారు వాళ్లతో కూడా వాళ్ల యొక్క అనుభవాన్ని కూడా ప్రజలకు షేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. నెంబర్ ఆఫ్ ఎస్సీ స్టూడెంట్స్ పర్సూయింగ్ హైయర్ స్టడీస్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ 2019-20, 2020-21, 2021-22, 2022-23 అంటే అంబేద్కర్ విద్యాశీ విద్య అనేది ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఎంబీబీఎస్ కానీ ఎంటెక్ కానీ బీటెక్ కానీ ఇతర దేశాల్లో చదవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీము లో నాకు తెలిసి కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ పిల్లలు ఫారిన్ వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లలకి అక్కడికి వెళ్ళి ఎఫర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఆ ఎఫర్ట్ చేసే పరిస్థితి లేనప్పుడు వాళ్ళు హైయర్ స్టడీస్ కి వెళ్లరు. హైయర్ స్టడీస్ కి వెళ్లటం కోసం ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించే సందర్భంలో భాగంగా వాళ్ళకు సంబంధించిన ఫీజులన్నీ కట్టేటువంటి ఒక ప్రభుత్వ పథకం తీసుకొచ్చారు. అది ఇప్పుడు తీసుకొచ్చిన పథకం కాదు, ఎప్పటి నుంచో ఉన్న పథకం. ఈ పథకంలో ఎంతమంది పిల్లలు మీరు ఫెసిలిటేట్ చేశారు అని ఈ ప్రభుత్వాన్ని అడిగితే వీళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ 2019-20లో 73 మంది అబ్బాయిలు చదివారు, అమ్మాయిలు 52 మంది చదివారంట. అంటే 19-20లో మొత్తం వీళ్ళు ఖర్చు పెట్టింది 6,25,48,429 రూపాయలు డిస్బర్స్ చేశారు. ఎప్పుడు? 2019-20లో ఎందుకు ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఈ 19-20లో ఈ ప్రభుత్వం ఏర్పడే సందర్భానికి అంటే జూన్ లో ఈ ప్రభుత్వం ఏర్పడితే అప్పటికే గత ప్రభుత్వంలో కొంతమంది పిల్లల్ని అప్రూవ్ చేసి ఉన్న కారణంగా అప్పుడు దే ఆర్ బౌండ్ టు అంటే జూన్ లో వీళ్ళేసినప్పుడు మార్చి నెలలోనే అప్రూవ్ అయిన కారణంగా కొంతమంది పిల్లలకి బై ఫోర్స్ బికాస్ దే ఆల్రెడీ అప్రూవ్డ్ తప్పనిసరి పరిస్థితి అయ్యి రీఎంబర్స్మెంట్ అమౌంట్ శాంక్షన్ చేయాల్సిన డిస్బర్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది 2020లో. సో 2020-21లో 2021-22లో డ్యూ టు ది రివిజన్ ఆఫ్ ది స్కీమ్ ఇట్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్. అంటే ఈ పథకాన్ని మార్చిన కారణంగా ఈ రోజు వరకు కూడా ఈ పథకాన్ని గత 2023 మార్చి నెలలో అంటే మొన్న మార్చి నెలలో 2023 మార్చి నెలలో కొత్తగా ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చిన కారణంగా 20 నుంచి 21, 21 నుంచి 22, 22 నుంచి 23 పథకాన్ని పక్కన పడుకోబెట్టినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వం. దీని మీద సాధికారిక యాత్రలో మాట్లాడేద్దాము, చర్చించేద్దాము. మీ 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 నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అపర భాగీరథ అని చెప్తున్నాడో, అపర అంబేద్కర్ అని చెప్తున్నారో మాట్లాడే దమ్ము ధైర్యం మీకుందా? ఈ డాక్యుమెంట్ ని కాదనే దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఈ 3 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలకి వీళ్ళు విదేశీ విద్య ద్వారా డబ్బులు ఇచ్చారు, వాళ్ళని చదివించారు? ఆన్సర్ నో. దేనికోసం వీళ్ళు సాధికారిక యాత్ర చేస్తున్నారు?
హై రిటికేషన్ లో జీవోఎంఎస్ నెంబర్ 77 అని ఒక 77 జీవో తీసుకొచ్చారు. ఈ 77 జీవో ద్వారా అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే, ఇదంటే ఫారిన్ ఎడ్యుకేషన్, ఇది పక్కన పెట్టేసేయండి, విదేశీకి వెళ్లే వాళ్ళు భారతదేశంలో, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పిల్లలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటువంటి పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్, శ్రవణ్ కుమార్ అనే నేను డిగ్రీలో బీటెక్ చదివా, సారీ డిగ్రీ చదువుతున్నా, బిఏనో బీకామో చదువుతున్నా, బిఏనో బీకామో చదువుతున్నప్పుడు అన్నారండి పరశుభోగ వెంకటేశ్వర గారికి వారికి స్వాగతం పలుకుతున్నాం. దయచేసి వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ బిఏనో బిఎస్సీనో బిఈడినో చదివిన పిల్లలు కొన్ని సందర్భాల్లో ఎంఏ కూడా చదువుతారు, ఎంఎస్సీ చదువుతారు. బిఏ వరకు ఉన్న స్కాలర్షిప్ ఎంఏకి ఎందుకు లేదు, ఎంఏకి ఎందుకు లేదు, ఎంఎస్సీకి ఎందుకు లేదు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే ఏఎస్సీ ఎస్టీ పిల్లలకి కూడా ఈ రోజు స్కాలర్షిప్ లేదు. ఎందుకు లేదు? జీఓఎంఎస్ నెంబర్ 77 ద్వారా మొత్తం తీసేశారు. డిగ్రీ చదువుకున్నాం, డిగ్రీ వరకే మేము స్కాలర్షిప్లు ఇస్తాం, పీజీలో మేము స్కాలర్షిప్లు ఇవ్వం. ఈ రోజున పీజీ చదువుతున్న ఏ ఒక్క పిల్లడికి కూడా స్కాలర్షిప్ లేదు. ఎందుకు లేదు? జీఓఎంఎస్ నెంబర్ 77 ద్వారా ఎందుకు రద్దు చేశారు? రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? ఏ, రేపొద్దున నేను పీజీ చదువుకోవడానికి అర్హత లేదా నాకు? పీజీ చదివితే ఎందుకు మీరు నాకు స్కాలర్షిప్ తీసేశారు? ఎందుకు తీసేశారో ఎవ్వరికి తెలీదు. కారణం ఏంటి అంటే, ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవ్వరూ కూడా హైయర్ స్టడీస్ చదవకూడదు. హైయర్ స్టడీస్ చదివితే వీళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. మరి ఇంక నువ్వు అంబేద్కరిజం ఏంటి? అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు చేశారు? విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారు? గత ప్రభుత్వాలు విదేశీ విద్యకి, తెలుగుదేశం ప్రభుత్వం అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టింది? అంబేద్కర్ ఎందుకు పేరు పెట్టిందంటే, డిగ్రీలు సంపాదించడం, విదేశాలు వెళ్లి చదవటం అనేది ఆయనకు ఒక ఇన్స్పిరేషన్. ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ టు ఆల్. ఒక వ్యక్తి విదేశమే, ఆ రోజుల్లో 1930s లో విదేశాలు వెళ్లి ఒక వ్యక్తి, ఒక షెడ్యూల్డ్ కాస్ట్ కి సంబంధించిన వ్యక్తి ఒక విదేశాలు వెళ్లి చదవటం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. మనకి ఈ దేశంలోనే విద్య లేనప్పుడు ఇతర దేశాలు వెళ్లి, లండన్ వెళ్లి డిగ్రీలు సంపాదించినటువంటి అంబేద్కర్ మనకు ఆదర్శం కాబట్టి ఆ పథకానికి అంబేద్కర్ పేరు పెడితే, 2019లో ఆ పథకాన్ని ఈ ప్రభుత్వం రావటంతో ఆఫ్ చేసి 2023లో జగనన్న విదేశీ విద్యా విధానం అనేటువంటి అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎదిగాడు అంటే, ఇంకా దేనికోసం ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు అని ఎందుకు చెప్పుకుంటున్నారు, అంబేద్కర్ అన్నారని పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? కనీసం మనలో కనీసం చీము నెత్తురు ఏ విధమైనటువంటి ఒక సిగ్గుమాలైనటువంటి జీవితం అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంబేద్కర్ పేరు తీసేసి దానికి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకునేంత గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడైనా ఇంకా జగన్మోహన్ రెడ్డి స్కీములో ఉన్న పేర్లు తీసేసి అంబేద్కర్ పేరు మీద పెట్టాలి. ఒక్క పథకం అయినా సరే ఉన్న ఒకే ఒక్క పథకం అంబేద్కర్ పథకం, దాన్ని ఎందుకు తీసేసేవయ్యా అని ఈ విశ్వరూప్ కాని, లేకపోతే నారాయణ స్వామి గాని, లేకపోతే ఈ సోకాల్డ్ పుష్పశ్రీవాణిలు కాని, సోకాల్డ్ మేరకు నాగార్జున కాని, లేకపోతే జూపుడు ప్రభాకర్ గాని మాట్లాడారా ఈ రోజన్న? సార్ ఎందుకు సార్? ఎందుకు సార్? రాజన్నతోర ఎందుకు సార్ అంబేద్కర్ పేరు తీసేశారు? ఉందా ఒకే ఒక పథకం కదా సార్, అంబేద్కర్ పేరు తీసేస్తే ఎట్లా సార్? దానికి ఇబ్బంది పడతారు కదా, మేము సమాధానం చెప్పాలి కదా ప్రజలకని మాట్లాడారా? పోనీ ఆ పథకం నువ్వు పెట్టిన పథకమా కాదే, గత ప్రభుత్వాలు పెట్టినటువంటి పథకం తీసేయడానికి నువ్వే ఒడివి